Hello everyone, welcome to our channel Gattu Foods. Today's recipe Gutti Vankai Curry. This curry is very tasty. Now, let's see the preparation method. For this, we cut the vankai cross mark. We cut the vankai in 4 parts. We cut the vankai in one side. ఇక్కడ 300 గ్రామ్స్ దాకా నేను వంకాయల్ని తీసుకున్నాను. దీనికోసం ఇలా నల్ల వంకాయలు అయితే టేస్ట్ బాగుంటాయి మన గుత్తి వంకాయ కర్రీకి. సో ఇలాగా అన్ని వంకాయల్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత దీంట్లోనే ఈ వంకాయలు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసి ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేయాలి. దీనివల్ల వంకాయల్లో ఉండే బగర్ అనేది పోతుంది. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకొని మనం స్టఫింగ్ కోసం మసాలా ప్రిపేర్ చేసుకునే విధానాన్ని చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో 3 టేబుల్ స్పూన్స్ దాకా పల్లీలని యాడ్ చేసుకోవాలి. ఈ పల్లీలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ 2 మినిట్స్ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే 2 టీ స్పూన్స్ దాకా నువ్వులని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మరో 2 టు 3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే 2 టీ స్పూన్స్ దాకా ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి లేకపోతే ఎండు కొబ్బరిని కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దీంట్లోనే ధనియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్ దాకా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 ఇంచ్ చిక్క, 1 ఇలాచీ, అలాగే 2 లవంగాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కలిసేదాకా మళ్ళీ ఒకసారి కలుపుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మీడియం సైజ్ ఆనియన్ ఒకటి ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని దీంట్లో యాడ్ చేసేసుకొని ఒకసారి ఇదంతా కలిసేదాకా కలుపుకొని 1 మినిట్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఈ మిక్చర్ మొత్తం పూర్తిగా చల్లారేంత వరకు చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఈ మిక్చర్ని మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలాగా మనం ఫ్రై చేసుకున్న మిక్చర్ మొత్తము మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోనే టేస్ట్కి తగినట్లుగా సాల్ట్, అలాగే చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ దాకా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. మనం కర్రీలో మళ్ళీ పసుపు అనేది యాడ్ చేయం కాబట్టి మీరు 1/2 టీ స్పూన్ దాకా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకొని మనం వంకాయల్లోకి స్టఫింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మనం వంకాయల్లో యాడ్ చేసిన వాటర్ అన్నీ వంపేసుకొని వంకాయలు తీసుకొని ఒక్కొక్క దాంట్లో ఇలా మధ్యలో మసాలా మొత్తాన్ని స్టఫ్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో అన్ని వంకాయల్ని స్టఫ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం స్టఫ్ చేసుకున్న వంకాయలన్నింటినీ ఆయిల్లో యాడ్ చేసి మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా వంకాయల్ని అన్ని వైపులా టర్న్ చేసుకుంటూ మూత పెట్టుకొని 3 టు 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వీటిని కుక్ చేసుకోవాలి. వంకాయలు పూర్తిగా మగ్గిపోయేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే 2 రెబ్బలు కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. మనం యాడ్ చేసిన జీలకర్ర అలాగే కరివేపాకు ఈ ఆయిల్లో ఫ్రై అవుతాయి. 2 మినిట్స్ తర్వాత మనం స్టఫింగ్ చేసుకోగా మిగిలిన మసాలా పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్లు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మరో 2 to 3 మినిట్స్ దీన్ని కుక్ చేసేసుకోవాలి. మసాలా అనేది ఆయిల్లో పూర్తిగా ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి తేలేంతవరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడేటన్ని వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ వాటర్ మొత్తం కలిసిపోయేదాకా ఒకసారి కలుపుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఇక్కడ కొద్దిగా చింతపండు ముందే నానబెట్టుకోవాలి. ఆ చింతపండుని దీంట్లో యాడ్ చేసుకోవాలి, వాటర్తో సహా మీరు యాడ్ చేసేసుకోవాలి. ఈ చింతపండు యాడ్ చేయడం వల్ల మన గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి మరో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ రకంగా మిక్స్ చేసుకుంటూ ఈ కర్రీని 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మీ గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఒకసారి చెక్ చేసుకొని దాన్ని బట్టి మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. గ్రేవీ ఇలా చిక్కగా అవుతున్నప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలాగా రెడీ అయిన కర్రీని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ మీకు చపాతి, నాన్స్, రోటీలోకి చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో చాలా తొందరగా మీరు ఈ కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అందరికీ నమస్తే, నేను మీ శివజ్యోతిని. సో మన తెలంగాణలో ఉన్న వంటల్ని అద్భుతంగా ఈజీ వేలా మనందరికీ నేర్పించడానికి గట్టు ఫుడ్స్లో చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి. సో ఇవన్నిటిని మీరు తెలుసుకోవాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ గట్టు ఫుడ్స్. నేను మీ కొండబాబు. అండ్ ఏదైనా ఒక మంచి అకేషన్లో మంచి ఫుడ్ తినాలంటే అది ఖచ్చితంగా మన తెలంగాణ వంటలే. సో అథెంటిక్ తెలుగు తెలంగాణ వంటలు మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే కనుక గట్టు ఫుడ్స్ని యూట్యూబ్లో ఫాలో అవ్వండి. అండ్ దాని గురించి నేను చెప్పడం కంటే మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది. జస్ట్ ఫాలో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ గట్టు ఫుడ్స్ ఇన్ యూట్యూబ్ అండ్ మీ దోస్తులు కూడా షేర్ చేయండి. మంచిగా ఉంటుంది.